ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 104 వాహనాలు నడిపే సిబ్బంది యొక్క జీవితాలు అగమ్య గోచరంగా కనిపిస్తున్నాయి. జీతాలు లేక ఆగిన 104 వాహనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా మనకు ఎక్కడికక్కడే వాహనాలు ఆగిపోయినాయి. రాష్ట్రం మొత్తం ఆగిన 104 వాహనాలు సిబ్బంది పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తున్న కంపెనీ యజమాన్యం ప్రభుత్వం. వెంటనే ప్రభుత్వం సదరు కంపెనీ చర్చలు జరిపి వారికి జీతాలు ఇచ్చి వారి జీవితాలను ఆదుకోవాలని పలువురు 104 సిబ్బంది కోరుతున్నారు. మండలం 104 డాక్టర్ని అదే డాక్టర్ పృథ్వీరాజ్. మేము 104 అరబిందో సంస్థ తరఫున 104 కాంట్రాక్ట్ ఉద్యోగులు వర్క్ చేస్తున్నాము. మాకు 2 నెలల నుంచి రాలేదు, ఇది 3వ నెల. 2 నెలల నుంచి శాలరీసే పడలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నాము. మేము స్టేట్ డాక్టర్స్ యూనియన్ తరఫున 18 నుంచి స్ట్రైక్ స్టార్ట్ చేసాం. వాళ్ళ నుంచి ఇప్పటివరకు ఇంకా రెస్పాన్స్ లేదు, ఇస్తామని కూడా చెప్పట్లేదు. గవర్నమెంట్ ఇస్తే మేము ఇస్తాం అంటున్నారు, కానీ వాళ్ళు ఎటువంటి బాధ్యత తీసుకోవట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మందులు సప్లై కూడా మనకి 104 సరిగా ఉండట్లేదు. అయినా కూడా మేము కష్టపడి మేనేజ్ చేసి 2 నెలల నుంచి రన్ చేస్తున్నాము, అయినా కూడా మాకు సరైన శాలరీస్ రావట్లేదు. మా వెహికల్లో మాతో పాటు మా పైలట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. మా స్టాఫ్ ఎవరికి శాలరీస్ అనేవి అందలేదు, 2 నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నాము. సో గవర్నమెంట్ దీని మీద దృష్టి పెట్టి మా శాలరీ వెంటనే వచ్చేలాగా చేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. 104 పైలట్గా పనిచేస్తున్నాను. గత 3 నెలల నుంచి శాలరీలు ఇవ్వలేదు. ఈ 3 నెలల నుంచి ఆర్థిక పరిస్థితులు కుటుంబ పోషణ భారంగా మారింది. ఈ అది కాక మేము ఈ 2 సంవత్సరాల నుంచి కూడా కంపెనీ తరపు నుంచి ఎటువంటి బిల్స్ ఏమీ మాకు ఇవ్వలేదు. పంచర్ బిల్లు కూడా అనేది కూడా ఇంతవరకు రాలేదు. దయచేసి అన్నీ సక్రమంగా ఆలోచించి కంపెనీ తరపు నుంచి అన్నీ రావాలని కోరుకుంటున్నాను. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.